మేనిఫెస్టో ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీ అనే ఒక కార్డు స్కీమ్ ను ప్రకటించారు. ఈ ఆరిట్లో మొదటిగా మహాలక్ష్మి స్కీమ్ ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి స్కీమ్ ను ఒకసారి చూస్తే కనుక ప్రతి మహిళకు 2500 రూపాయలు ప్రతి నెల కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా టిఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం. అదేవిధంగా 500కే వంట గ్యాస్ స్కీమ్ ని ప్రకటించింది. ఒకసారి స్కీమ్లను ఆరు గ్యారంటీ స్కీమ్ ని కనుక మనం చూస్తే కనుక ఎవరైతే ఓట్లు వేస్తారో, ఎవరైతే ఓటు బూత్ వరకు వస్తారో వాళ్లే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఈ స్కీమ్ ని ప్రకటించింది. ప్రతి కుటుంబానికి ఆరు గ్యారంటీ అనే ఒక స్కీమ్ ని కనుక చూస్తే మధ్యతరగతి కింది స్థాయి ప్రజలు అదేవిధంగా కంపల్సరీ ఓటు బూత్ కెచ్చి వచ్చి వేస్తారు వాళ్లే టార్గెట్ గా ఈ స్కీమ్ ను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పటికే 500కే వంట గ్యాస్ ను విస్తృతంగా ప్రజలకి తీసుకెళ్లగలిగింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రెండో ఎజెండా, మొదటి ఎజెండాగా మొదటగా ఏదైతే మహిళలను కాంగ్రెస్ పార్టీ మహిళలే ఎజెండాగా మొదటికి స్కీమ్ గా మహాలక్ష్మిని ప్రకటించింది. అదే మహాలక్ష్మికి సంబంధించి ఎవరైతే మహిళా ఓటర్లు టార్గెట్ గానే కర్ణాటకలో మహిళా ఓటర్లను కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకోగలిగింది, అదే ఎజెండాను తెలంగాణలో కూడా ఆ స్కీమ్ ను ప్రకటించింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు